ఏనాడు నమ్మవమ్మ ఏనాడు ఏం చెప్తావు అసలు? ఇప్పుడు సాయంత్రం మామయ్య వచ్చినట్టే చెప్తాను ఈ సంగతి. ఏం చెప్తావు నీకు అంతవరకు? మామయ్య వచ్చినట్టు ఏం చెప్తావు అసలు? ఆట బొమ్మనై తినీసే తిలోని మాట మూగబోయేనే. సెల్లె వల కొడితే నాకు బీపులు ఎప్తే నేనే వల కొడితే నా దగ్గర ఉన్నది. సెల్లె వల కొడితే నాకు బీపులు ఎప్తే నేనే వల కొడితే నా దగ్గర ఉన్నది. కాలం ఈ కథనే నడిపిందే పోలే. ఎందుకు ఎడతానా ఇప్పుడు? ఎంతమంది కావాలి? ఎందుకు ఎడతానా ఇప్పుడు? వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాణి బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఆవు బేట అచ్చుడు, నేనైతే సూపర్గా ఉన్నా. నేనైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడక చాలా అంటే చాలా రోజులైంది. మేము ఫ్రాంక్స్ కూడా ఫ్రాంక్స్ తీయ కూడా చాలా రోజులైంది. రోజు బ్లాగ్స్ అప్లోడ్ చేయడం అవుతుంది, నాకు టైం ఉండలేదు, అందుకే ఫ్రాంక్స్ అయితే తీయలేము. సైలెన్స్ బేట అచ్చుడు, ఫ్రాంక్స్ తీయడానికి అయితే టైం ఉండలేదు. మొత్తానికి అయితే ఈ రోజు ఒక ఫ్రాంక్ తీద్దామని అయితే అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మా వైఫ్ ఇక్కడ లేదు, బయటికి వెళ్ళింది. తన మీద అయితే యాపిల్ ఉన్న మేమిద్దరం ఒక అయితే పెద్ద ఫ్రాంక్ ప్లాన్ చేసినాం ఈ రోజు. పెద్ద స్కెచ్చే. మరి ఫ్రాంక్ ఫ్రాంక్ లెక్క అవుతుందో, మరి ఎట్లవుతుందో ఎట్లయితుందో చూడాలి. ఏం చేస్తాం బేట మనం? ఫ్రాంక్ ఫ్రాంక్ చెప్పు, వాళ్ళకి చెప్పు. ఫ్రాంక్ చేద్దాం అని చెప్పు. మమ్మీ మీద ఫ్రాంక్ చేద్దాం అని చెప్పు. ఏయ్ పైసా తీయద్దు మమ్మీ. అటు చూడవో మొత్తానికి అయితే ఏం ఫ్రాంక్ అంటే ఆగాడు చూడు. పైసా కావాలా నీకు? మొత్తానికి అయితే ఏం ఫ్రాంక్ అంటే చీటింగ్ ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మనం మమ్మీ మీద ఫ్రాంక్ చేద్దామా వచ్చేసరికి? చేద్దామా? సరే, మా యాపిల్ కూడా రెడీ అంటుంది ఫ్రాంక్ చేయడానికి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తిన్నావా? A few moments later. ఏంద్రో పెద్ద లైట్ పెట్టినావ్? పెద్ద లైట్ ఎందుకు పెట్టినావ్? పెద్ద లైట్ ఎందుకు పెట్టినావ్? ఇప్పుడు ఏమొచ్చినా విస్తుంట చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. ఎవరితో మాట్లాడతాను రా? పిచ్చి మమ్మీ, పిచ్చి మమ్మీ. జరగమ్మా అది రాదు కానీ ఇదే రాదు. ఎందుకు చెప్పావు బేట? మామతో మాట్లాడాను. చండాలుడా ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇదం తక్కువ వెదవా. నార్మల్ గా కాన్ఫరెన్స్ కాల్ తోటి మాట్లాడతానా? ఎప్పటికి ఫోన్ చేసి అడిగాల ఫ్రెండ్స్ కి?
ఏంటిరా నా ఫోన్ ఏమని ఫస్ట్ దాని ఫోన్ ఏమని నిన్ను ఫోన్ చేసిన ఏమన్నారు నిన్ను చికి సైలెంట్ గా చికి నాకు లేదే ఇప్పుడు నేను వచ్చే ముందు ఎవరితో మాట్లాడవు చెప్పు ఇప్పుడు సాయంత్రం మామయ్య వచ్చినట్టే చెప్తాను ఏం చెప్తావు నీకు అంత వరకు మామయ్య వచ్చిన ఏం చెప్తావు అసలు మాట బొమ్మనై తినేసే తిలోని మాట మూగబోయేనే ఎవ్వరు మాట్లాడింది లాగ్ ఇప్పుడు అద్దుకోతా నేను తర్వాత సాయంత్రం దిద్దాం ఏమున్నాయి అలా డిలేట్ చేస్తాను ఏం లేవని చెప్తాను కదా ఫోన్ లేకపోతే నాకు ఇట్లా షాప్ లో ఇబ్బంది కదా ఎందుకే అట్లా నువ్వు బీపు లేపుతావు విండోస్ తెలుసు కదా నీకు సైలెన్స్ కి చెప్పు ఏంటిదే ముట్టకు ఇప్పుడు నమ్మకం లేదా మరి నమ్మకం ఉంటే ఎందుకు అడుగుతాను ఏం మోసం చేసినా నేను నేను ఇబ్బందులు మాట్లాడలేకపోతా నీకు అర్థమైతే లేదా చెప్తే తీయా తీయా అని చెప్పిన సెల్లె వల్ల కొడతా నాకు బీపు లేపితే నేనే వల్ల కొడతా నా దగ్గర ఉన్నది సెల్లె వల్ల కొడతా నాకు బీపు లేపితే నేనే వల్ల కొడతా నా దగ్గర ఉన్నది కాలం ఈ కథనే నడిపిందే పోలే ఏమో అట్టి నేర్పియో పోతా సక్క సెల్లితని పోతా నీ దగ్గర ఉంటే ఫోన్లు మాట్లాడుకుంటే నవ్వుకుంటుంటది అది నేను వచ్చేసరికి ఏడుస్తుంది నేను మనది కాదు బేట ఎందుకు ఇప్పుడు పిస పిస అవుతావు ఎందుకు అట్టి ఇజ్జత్ ఇస్తావు ఎవరన్నా బయట మనకు ఉండదు చెప్తాను ఏ ఆగురా పోనీ అని చెప్తానా నేను పోవాలి పోతా బయటికి నీ ఫోన్ నా నెంబర్లు అన్ని అందులో ఉంటాయి నేను ఎట్లా ఫోన్ చేయాలి చెప్పమంటే చెప్తలేవు కదా ఇంకెన్నో రాసిపెట్టు నేను కూడా చెప్తా నేను దొరకబట్టి దానికో మంచిగా ఉండదు ఏంటి దొరకబట్టేది ఏం లేదు ఏం లేదు అంటానా నేనేం చెప్తాను మరి నా ఫోన్ ఇస్తే నేను పోతా సపరేగా చికి దాని ఫోన్ ఇమ్మనరా ఇమ్మన్ నూడమిడు
రోజు అంతే బయట గదిలో మీద కూర్చొని మాట్లాడతాను, బాత్రూమ్ సందులో పోయి మాట్లాడతాను, షాప్ ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తాను. వాచ్ కదా ఎవరితో మాట్లాడతలేని పోతా ఎందుకు? నిజం చెప్పు. నిజం కొట్టే కొట్టేందుకు ఇప్పుడు మరి నిజంగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడతానని చెప్తాను కదా, మరి ఒట్టే నీకేంది? ఫ్రెండ్స్ తోటి మాట్లాడతానా? ఆ మాట ఏదో ఒట్టేసి చెప్పు. ఫ్రెండ్స్ తోటేనే గర్ల్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్సా? ఎంతమంది ఫ్రెండ్స్? గచ్చికి ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు మళ్ళీ ఉన్నట్టు ఇప్పుడు అంటే అక్కడెవ్వలేరు. నేను ఎవరితో మాట్లాడతలేను. అప్పుడు పెళ్ళికి ముందు ఎంతమంది మాట్లాడా గుర్తుందా? ఇప్పుడు అయ్యాను ఎందుకు? అప్పుడు పెళ్ళికి ముందు ఎంతమంది మాట్లాడా గుర్తుందా? ఇప్పుడు అయ్యాను ఎందుకు? జరిగిపోని జ్ఞాపకాలు గుండెలోన దాగి ఉండినాయే. చెప్పు చిక్కి. ఏంది చిక్కిది? నేను ఏడుతాను మనం గొడవ పెట్టుకుంటా అంటే? నేను కూడా ఏడుతాను కనబడుతుందా? నేను అనుకోతలేనా? ఎంతమంది కావాలి? ఎందుకు ఏడుతానా ఇప్పుడు? ఎంతమంది కావాలి? ఎందుకు ఏడుతానా ఇప్పుడు? వెళ్ళిపోతుంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. నేను తెలుసు నువ్వు ఎవరితో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడతలేనే. నాకు తెలుసు అన్న. ఇప్పుడు ఎందుకు ఏడతాను అంటే అన్న? ఎందుకు మాట్లాడతాను? నువ్వు నువ్వు ఏడవ ఫస్ట్. ఏడుపు బంద్ చేయి. బంద్ చేయ. ఏడవకు. ఏడవకని చెప్పినా? ఇద్దరు ఫోన్ ఇదే చెప్తా చెప్తానా? ఏడో మరి వాల్ పేపర్ మాత్రం మాయే, లోపల ఉండేటోళ్ళు మాత్రం వేరే. వాల్ పేపర్ మాత్రం మాయే, లోపల ఉండేటోళ్ళు మాత్రం వేరే. ఏడవపోతా? ఎందుకు అట్లా చెప్తాను? నువ్వు ఏడు పని ఉంటున్నాను. ఏం కాదు బేట, ఏం కాదు. ఎటు ఫోనించిపో, ఫోనించిపో. నేను ఇచ్చలే, కొద్ది సంగతి చెప్తాను నేను అందరికి. నేను ఇచ్చలే, కొద్ది సంగతి చెప్తాను నేను అందరికి. ఒక మాట చెప్తుందా? నేను ఇంట్రా ఇట్రా అన్న రామన్నావు. ఎటు పోతాన్నావు? అట్టి ఇజ్జ తీయకు ఇట్రా. ఇంట్రాంకే ఇంట్రాంకే ఇలాంటి పుట్టే గుండె రైట్ చేసుకున్నా. ఏం చేస్తావు? ఫ్రాంకే కెమెరా పెట్టినాడా?
మమ్మీ ఫోన్ అయిపోయింది కదా చికి ఎవరితో మాట్లాడతాను నేనే మాట్లాడతాను మాట్లాడతాను చూసి వీడియో అయితే థాంక్యూ ఫర్ వాచింగ్.